అధికారుల పర్యవేక్షణ లోపం, కన్స్ట్రక్షన్స్ లో మినిమం స్టాండర్డ్ పాటించని కాంట్రాక్టర్ అవినీతి వెరసి సోమశిలి రిజర్వాయర్ భవితవ్యానికి శాపంగా మారాయని తెలుగుదేశం నేతలు ఆరోపించారు. అనంతసాగరం మండలానికి చెందిన మధుసూదన్ రెడ్డి, రాపూరు జనార్దన్ రెడ్డిల నేతృత్వంలో టీడీపీ నేతలు సోమశిల డ్యాం వద్ద 100 కోట్ల వ్యయంతో సాగుతున్న ఆఫ్రాన్ నిర్మాణ పనులను పరిశీలించారు. కాంక్రీట్ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించని కారణంగా పగుళ్లు వచ్చాయని ఆరోపించారు. రానున్న వర్షాకాలంలోపు ఆఫ్రాన్ నిర్మాణ పనులు పూర్తి చేసేలా నిధులు కేటాయించాలని టీడీపీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాశ్వత కట్టాలు గాని అప్పుడు ఇప్పుడు దాదాపు 40-50 సంవత్సరాలు వేసిన ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు వేస్తే అసలు ఉండేది లేదు. ఇట్లా వేసినట్టు ఈ కాంట్రాక్ట్ కూడా బిల్లుకిపోతే ఏం చేస్తాడు, ఎవరు చేస్తాడు? ఇప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి పర్వాలి. అన్ని ఇక్కడంతా పరిశీలించినాము. మేము కొంత వర్క్లు జరిగి ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్లు బిల్లు కాక వర్కలు ఆపేశారు. రేపు నవంబర్ డిసెంబర్లో మళ్ళీ వరదలు వచ్చే అవకాశం ఉంటారు. ఈ వర్క్ కానీ పూర్తి కాకపోతే రేపు ఈ మండలం మొత్తం జలమయమైపోతుంది. అసలు సోమేశ్వరం అయితే కనపడుతుంది, చేతి కనపడదు, పొలాలు కానీ ఏమి కనపడవు. బాగా ఉత్తర పరిస్థితి చూడండి. ఈ ప్రభుత్వ అసమర్థ ప్రభుత్వం వల్ల అయిన కాంట్రాక్టర్స్ బిల్లులు కాక వాళ్ళు చేతులు ఎత్తి పక్కకి వెళ్ళిపోయారు. వాళ్ళైనా డబ్బులు కాకపోతే వర్క చేయలేదు కదా, అందువల్ల బిల్లులు కాదని వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ వర్కను గవర్నమెంట్ కళ్ళు తెరిచి మళ్ళీ అన్నమయ్య జిల్లా మాదిరిగా అన్నమయ్య డ్యామ్ కాకుండా ఆ టైప్ కాకుండా ఈ సోమేశ్వర డ్యామ్ కాపాడాలని ప్రభుత్వాన్ని నేను కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వినుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతను మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా.